హలో అండి, అందరికి ముందుగా గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈరోజు వెలుగు దినపత్రికలకు వచ్చిన న్యూస్ అయితే వచ్చింది కానిస్టేబుల్ కథకి సంబంధించి. అంటే ఇంకా రిజల్ట్కి సంబంధించి అయితే అప్డేట్ కాదు ఇది. సో మనకు బోర్డు ఎలాంటిది చెప్పలేదు పలానా డేట్న రిజల్ట్ ఇస్తామని. కాకపోతే V6 వెలుగు దినపత్రికల వాళ్ళు మాత్రమే దీన్ని ఒకటి అభ్యర్థులని క్యాచ్ చేసుకొని ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ చేసింది, ఒక న్యూస్ అయితే చేసిందన్నమాట. అయితే ఇందులో మనకు హైలైట్ పాయింట్ ఏంటి అంటే ఒకటి ఉంది, అది ఒకసారి చూసుకుందాం. అది ఏంటి అంటే చూసుకుందాం ఒకసారి. ఫైనల్ రిజల్ట్ వచ్చి 3 నెలలు, తుది జాబితా మాత్రం ప్రకటించని బోర్డు. 15 నెలలుగా సాగుతున్న రిక్రూట్మెంట్ ప్రహసానం అని చెప్పేసి ఈ మనకు హెడ్డింగ్ అయితే ఇచ్చేశారు. ఇందులో మనకి ఏంటి అంటే ట్రైనింగ్ సెంటర్ల ఎంపికలోనే జాప్యం అని చెప్పేసి ఒకటి వచ్చింది. అది ఏంటి అంటే ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థుల కంట మొత్తం మన 10 జిల్లాలోనే, పాత 10 జిల్లాలో 10 జిల్లా కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్లో 1000 మందికి మాత్రమే ట్రైనింగ్ ఇవ్వచ్చు. అంటే 10,000 మందికి మాత్రమే తెలంగాణలో ట్రైనింగ్ ఇవ్వచ్చు. మరి మిగతా 6,000 మంది సంగతి ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి నాని ఆలోచనలో ఉన్నారు. అదే దాని ప్రకారమే వేరే రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో సంప్రదింపులు జరుపుతున్నాము అని చెప్పేసి బోర్డు అప్పుడు 2-3 నెలల కిందటే చెప్పింది. అంతకుముందు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అన్నారు. ఇప్పుడైతే ఇంకెలాంటి న్యూస్ అయితే బోర్డు నుంచి అయితే రాలేదు. సో ఇప్పుడు మాత్రము ఇంకా ఏమంటారో మాత్రం బోర్డు నుంచి ప్రస్తుతానికి ఎలాంటి న్యూస్ అయితే లేదు. సో వచ్చిన న్యూస్ ఇదే, ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకున్నాను. సో ఇక్కడ మిగతా న్యూస్ అంతా మామూలే, మనం ఎన్ని పేపర్లో చదువుతలేమో అదే న్యూస్ ఉంది, అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. సో ఇదండి, మరి మనకు బోర్డు నుంచి అయితే ఇంకెప్పుడు వస్తుందో అయితే చూసుకోవాలి. ఖచ్చితంగా ఆగస్టు లాస్ట్ వీక్ అన్నారు, ఆగస్టు మధ్యలో అన్నారు, బోర్డుకి ఫోన్ చేసినప్పుడు ఆగస్టులో అన్నారు, కానీ ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో ఏం సపోర్ట్ చేస్తలేరు. సో చూడొచ్చు ఇక మనకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి వెయిటింగ్ తప్ప మనం చేయాల్సిన పని ఏం లేదు. ఇన్కేస్ ఎవరైనా బోర్డుకి కాల్ చేసిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఏం చెప్పారో కింద కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.